హాయ్ ఫ్రెండ్స్, ఆవాలు. వీటిని ఇంగ్లీష్లో సినాపిస్ అని కూడా అంటారు. ఆవాలు దాదాపుగా ప్రతి కూరలో, ప్రతి వంటకంలో వాడుతూనే ఉంటారు. ఈ ఆవాల వల్ల అసలు ఎందుకు వేస్తున్నారనే తెలియకుండా కూడా చాలామంది వేసేవాళ్ళు ఉన్నారు. అదే అసలు ఈ ఆవాల వల్ల కలిగేటువంటి లాభాలు ఏంటి, ఆవాలు ఎందుకని వాడాలి అనేది నేను మీకు చెప్తాను. ఆవాలు తెలుపు, ఎరుపు, నలుపు రంగులలో, మూడు రంగులలో కూడా మనకు ఈ ఆవాలు అనేటివి లభిస్తూ ఉంటాయి. మిగతా అన్ని అంటే ఇలాంటి దినుసుల కన్నా ఆవాలలో అధిక కేలరీల శక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే ఆవాలను నీటిలో మెత్తగా నూరి కీళ్ళ నొప్పులకు, కండరాల నొప్పులకు, అలాగే తామర, గజ్జి అలాంటి వాటికి పైపూతగా వాడుకోవచ్చు. రేచికటి, అజీర్ణములు, దురదలు, దద్దులు, అగ్నిమాధ్యములు అంటే కాలిన వాటికి, సుక్తవాతములు, శూల, కఫము, దగ్గు, సో విసర్పిలను ఇలాంటి వాటికి ఈ ఆవాలను ఎక్కువగా వాడవచ్చును. తలలో పేళ్ళు పోగొట్టడానికి కూడా ఆవాలను వాడతారు. నీరసమును పోగొట్టి జీర్ణశక్తిని కూడా పెంచుతుంది ఇది. ఆకలిని పుట్టించుటకు కూడా దీన్ని వాడతారు. అంతేకాదు కుష్టు, పక్షవాతములు కూడా ఇది హరించే అటువంటి లక్షణాలు కలిగి ఉన్నాయి. అయితే ఈ ఆవాలు నీటిలో ముద్దగా నూరి మూర్ఛ వ్యాధి వల్ల మూర్ఛపోయిన వారికి ఆ వాసనను కనుక ముక్కు దగ్గరికి తీసుకువెళ్ళి పెట్టినట్టయితే మూర్ఛ నుంచి మేల్కొంటారు. ఇవి ఆవాల వల్ల కలిగేటువంటి లాభాలు. అంతేకాదు ఈ ఆవాలు ఎక్కువ వేడి కూడా చేయడానికి ఉపయోగపడతాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.